మేము చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాంకర్ అనగానే ప్రతి ఒక్కరికి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సుమ గుర్తుకు వస్తుంది. సుమను బుల్లి తెరకి మకుటం లేని మహారాణి అని చెప్పవచ్చు. ఆమె బుల్లి తెరలో ఎన్నో షోలకు యాంకరింగ్ చేస్తుంది. మరోపక్క ప్రొడక్షన్ హౌస్ స్థాపించి షోలను నిర్మిస్తూ బిజీగా ఉంది. మెగా ఫంక్షన్స్ ఉన్నాయంటే తప్పనిసరిగా సుమ ఉండాల్సిందే. సుమ మలయాళీ అమ్మాయి అయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సుమ మొదట్లో సీరియల్స్లో నటించింది, ఆ తర్వాత యాంకర్గా మారి తన హవాను కొనసాగిస్తుంది. సుమ ఒక సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్గా చేసిన ఆ పాత్రలు తనకు సెట్ కావని బుల్లి తెరలో యాంకర్గా సెటిల్ అయి కళ్ళు చెదిరే సంపాదనను కళ్ళచూస్తుంది. నటుడు రాజీవ్ తన కాలాను ప్రేమించి పెద్దలను ఒప్పించి 1999లో ఫిబ్రవరి 10వ తేదీన వివాహం చేసుకుంది. వీరికి రాషన్ అనే కుమారుడు, మనస్విని అనే కుమార్తె ఉంది. ఒకవైపు తన వృత్తిని మరోవైపు కుటుంబాన్ని బేలాన్స్ చేసుకుంటూ ముందుకు సక్సెస్గా సాగుతుంది. సుమ సమయం వచ్చినప్పుడల్లా తనకు భర్త అత్తమామల సహకారం ఉందని చెప్పుతుంది. ఇంత బిజీగా ఉన్న సుమ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె సంపాదన అలా ఉంటుంది. మరి సుమ నెలకు దాదాపుగా 30 లక్షలకు పైగా సంపాదిస్తుందట. అయితే ఈ పొజిషన్ రావటానికి సుమ చాలా కష్టపడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.